ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవన్ధార ఛానల్. మా జీవన్ధార ఛానల్కి స్వాగతం. గత 2 ఎపిసోడ్స్ నుంచి, గత 2 యూట్యూబ్ వీడియోస్ నుంచి మనం వీరమచ్చినేని రామకృష్ణ గారు చెప్పిన ఆణిముత్యం లాంటి డైట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆయన గుట్టుతో ఏ రకంగా చేశారు, ఏ రకంగా డైట్ ఫాలో అయితే తొందరగా బరువు తగ్గుతారు, ఇలాంటి అంశాలు ఎన్నో మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీడియోలో వీరమచ్చినేని రామకృష్ణ గారు చాలా ఎక్కువగా బరువు ఉండటం, అంటే సాధారణంగా ఏ మనిషి అయినా 5 నుంచి 7 కేజీలు, మహా అయితే 10 కేజీలు బరువు ఎక్కువగా ఉంటారు. కానీ కొంతమంది ఆ వయో పరిమితిని మించి ఎక్కువ బరువు, ఎక్కువ పొట్ట, చాలా అధికంగా లావు పెరిగిపోవటం, లేకపోతే ముఖ్యంగా ఆడవాళ్ళు డెలివరీ అయిన తర్వాత బరువు పెరగటం, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. అయితే ఎక్కువగా బరువు పెరిగిపోవటం, ఎక్కువ వెయిట్ పుట్టాన్ అయిన వాళ్ళకి ఎటువంటి డైట్ తీసుకుంటే సన్నపడతారు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అందుకు ఆయన చెప్పిన ముఖ్యంగా 4 పిల్లర్స్ చెప్పారు. ఆయన 4 పిల్లర్స్ని మనం ఎలా వాడుకోవాలి అనేది వీరమచ్చినేని డైట్ నుంచి మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. మరి ఈ విషయంలోకి వెళ్తే మొదటగా పిల్లర్ నెంబర్ వన్ ఏంటి అంటే, మనం గమనించినట్టయితే ఆయన మనకి కొన్ని రకమైన ఫ్యాట్, అంటే నూనెలు మాత్రమే వాడమన్నారు. రిఫైండ్ ఆయిల్ అస్సలు వాడద్దన్నారు. మరి రిఫైండ్ ఆయిల్ బదులు ఏం వాడాలి అంటే, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మీగడ లేదా వెన్నపూస, బయట కంపెనీలో అంటే విజయ లేదా అమూల్లో దొరికే బటర్ మరియు నెయ్యి, ఈ 6 వాడాలి. అయితే ఇది ఎలా వాడాలి అంటే, రోజుకి 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ లోపలికి వెళ్ళాలి. ముఖ్యంగా ఈ వీరమాజనేని రామకృష్ణ గారు బాగా బరువు ఉన్నవాళ్ళు లేదా తొందరగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి లిక్విడ్ డైట్ ప్లాన్ని సూచించారు. అయితే లిక్విడ్ డైట్ ప్లాన్ ఎలా చేయాలి అంటే ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా స్టార్టింగ్, అంటే ఉదాహరణకి మీరు ఇవాళ నుంచి మొదలు పెడుతున్నారు అనుకోండి, లిక్విడ్ డైట్ ఎలా తీసుకోవాలి అంటే, మొదటిగా ఒక పొద్దున పూట ఆకలేసింది అనుకుందాం. ఉదాహరణకి బ్రేక్ఫాస్ట్ టైంకి మనకి ఆకలేసింది అనుకుందాం. ఆ సమయానికి మనం ఏం చేయాలంటే, ఒక మటన్ సూప్ కానీ లేకపోతే వెజిటేబుల్ సూప్ కానీ, మటన్ బోన్ సూప్ కానీ వెజిటేబుల్ సూప్ కానీ తీసుకుని దానిలో ఒక 20 నుంచి 30 గ్రాములు ఇప్పుడు మనం చెప్పుకున్న నూనెలు, అంటే మనకు కనబడుతున్న ఆవు నెయ్యి లేదా నెయ్యి, పెరుగు మీద మీగడ, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, ఏదైనా సరే 20 నుంచి 30 గ్రాములు కొద్దిగా వేసుకుని తాగాలి. అలాగే విడతలు విడతలుగా మనం 70 నుంచి 100 గ్రాములు అయ్యే వరకు ఈ ఫ్యాట్ని మనం నేరు తీసుకోవాలన్నమాట. అయితే లిక్విడ్ డైట్ పాటిస్తున్న వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు అసలు పంటితో కొరికే డైట్ని అస్సలు తినకూడదు. కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తాగాలి. ఆ ద్రవ పదార్థాలు ఏంటి, రోజంతా ఎలాంటి ద్రవ పదార్థాల్లో ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా పిల్లర్ నెంబర్ 1 తెలుసుకుందాం కదండి, ఇంకా నెక్స్ట్ పిల్లర్ నెంబర్ 2. అయితే మనం ఇప్పుడు గమనించినట్టయితే సూప్స్ గురించి మాట్లాడుకున్నాం. సూప్స్ గురించి ఆల్రెడీ మనం ఒక విషయం ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాం. వెజిటేబుల్ సూప్ని ఉడకపెట్టేటప్పుడు మనం కొన్ని కూరగాయలని తీసిపడేయాలి. బంగాళదుంప, క్యారెట్, బీన్స్, చిక్కుడు, కర్రపెండలం, కంద, ఇవన్నీ తీసేయాలన్నమాట. చామదుంపలు, ఇవి తీసేసి మనం మిగతా అన్ని వెజిటేబుల్స్ని, అంటే ఉదాహరణకి పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అన్నీ వాడుకోవచ్చు. ఇవన్నీ కలిపేసేసి ఒక కప్పు వెజిటేబుల్స్కి ఒక 3 నుంచి 4 కప్పులు నీళ్ళు వేసి బాగా ఉడికించి, ఉడికిపోయిన తర్వాత ఏదైతే కూరగాయలని మనం ఉడికిచ్చామో ఆ ఉడికిచ్చింది మాత్రం ఒక్కసారి ఇట్లా నొక్కినట్టుగా నొక్కి పక్కన పడేయాలి. కానీ ఆ ఉడికిచ్చిన కూరగాయ ముక్కల్ని మనం అస్సలు తినకూడదు. ఇక నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు మటన్ బోన్ సూప్ కూడా తాగొచ్చు. దానిలో మనం కొద్దిగా ఇంట్లో దంచిపెట్టుకున్న మిరియాల పొడి కానీ లేకపోతే మసాలా పొడి కానీ, ఉప్పు కూడా కల్లుప్పు లేదా రాళ్ళుప్పు మాత్రమే వాడి లిక్విడ్ డైట్ని తీసుకోవాలి. దీనిలో కొద్దిగా మనం మన ఫ్యాట్ని, అంటే ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె ఇలాంటివి ఏదైనా సరే మనం చెప్పుకున్న 6 నూనెల్లో వేసుకోవాలి. ఆ తర్వాత మనం గమనించవలసింది పిల్లర్ నెంబర్ 2. పిల్లర్ నెంబర్ 2 ఖచ్చితంగా 3 నిమ్మకాయలు మన శరీరంలోకి వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి అంటే, పల్చటి మజ్జిగ, అంటే 2 స్పూన్ల పెరుగు, దాదాపుగా 2 గ్లాసుల నీళ్లు వేసి పల్చగా మజ్జిగ చేసుకుని దానిలో నిమ్మకాయ పిండుకుని తాగాలి. అయితే ఒకేసారి తాగాలంటే అక్కర్లేదు, రోజు మొత్తం మీద 3 నిమ్మకాయల రసం లోపలికి వెళ్తే చాలు.
ఇలాగ మనం ఫస్ట్ ఇందాక అనుకుందాం, నిద్ర లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో సూప్ తాగాలని, తర్వాత ఒక గంటన్నర గంట తర్వాత చక్కగా నిమ్మకాయ నీళ్లు నిమ్మకాయ రసాన్ని మజ్జిగలో పిండుకుని తాగొచ్చు. మజ్జిగ ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు కొద్దిగా నీళ్ళల్లో అయినా పిండుకుని తాగొచ్చు. అలా తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది పిల్లర్ నెంబర్ 2. ఖచ్చితంగా 3 నిమ్మకాయ రసం లోపలికి వెళ్లాల్సిందే. ఇక పిల్లర్ నెంబర్ 3. పిల్లర్ నెంబర్ 3, రోజుకి 4 లీటర్ల మంచినీళ్ళు ఖచ్చితంగా తాగాల్సిందే. ఇది పిల్లర్ నెంబర్ 3. అంటే మనం లిక్విడ్ డైట్లో ఉన్నప్పుడు వాటర్ అనేది కూడా మనకు ఒక రకమైన లిక్విడే, అందుకని 3 ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే ఇక 4 పిల్లర్ మల్టీవిటమిన్ టాబ్లెట్. మల్టీవిటమిన్ టాబ్లెట్ని మీ డాక్టర్ సజెస్ట్ చేసింది లేకపోతే మీకు సూట్ అయ్యే మల్టీవిటమిన్ టాబ్లెట్ని ఉదయం పూట మరియు సాయంత్రం పూట 2 పూట్ల వాడాలి, ఖచ్చితంగా వాడాలి. అయితే ఇప్పుడు ఈ లిక్విడ్ డైట్లో పంటితో కొరికేది అస్సలు మనం తినకూడదు. కేవలము ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వెజిటేబుల్ సూప్ కానీ, లేకపోతే బోన్ సూప్ కానీ, లేకపోతే మజ్జిగ నిమ్మరసం పిండిన మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ, గ్రీన్ టీ కానీ, లేకపోతే కాఫీ డికాషన్ కానీ, వైట్ టీ కానీ, లెమన్ టీలో అస్సలు షుగర్ కానీ తేనె కానీ వేసుకోకూడదు. ఇవి మాత్రమే తాగాలి. రాగి జావా, లేకపోతే పాలు, లేకపోతే సగ్గు జావా, ఇలాంటి జావలు కూడా ఏమీ తాగకూడదు. కేవలం ఇప్పుడు మనం చెప్పుకున్నవే తాగాలి. అవి తాగిన తర్వాత అయితే ఎన్ని రోజులు చేయాలి అనేది మీకు అనుమానం రావచ్చు. మినిమం 5 డేస్ చేయాలండి, ఖచ్చితంగా 5 డేస్ చేయాలి. 5 డేస్ చేసిన తర్వాత మనకి మంచి రిజల్ట్ వస్తుంది. 5 డేస్ చేయాలి. 5 డేస్ చేసిన తర్వాత మీకు వీలు ఉంటుంది అనుకుంటే 10 డేస్ చేయొచ్చు, 15 డేస్ చేయొచ్చు, 14 డేస్ చేయొచ్చు, 15 డేస్ చేయొచ్చు, ఎన్ని డేస్ అయినా చేయొచ్చు. అయితే ఫస్ట్ 5 డేస్ చేస్తే మనకి మన కెపాసిటీ అనేది తెలుస్తుంది. 5 డేస్ కన్నా తక్కువ మాత్రం అసలు చేయకూడదు. అయితే మొదటి 2-3 రోజులు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత చక్కగా అలవాటైపోతుంది. ఇక అతి ముఖ్యమైన విషయం, మనం ఈ లిక్విడ్ డైట్ నుంచి బయటకు వస్తున్నాం, అలా ఎలా పడితే అలా రావడానికి వీల్లేదు. సపోజ్ మనం ఆదివారం వరకు లిక్విడ్ డైట్ చేసాం, సోమవారం నుంచి లిక్విడ్ డైట్ నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే సోమవారం నానబెట్టుకున్న బాదంతో కానీ, లేకపోతే నానబెట్టుకున్న పిస్తా కానీ, ఆక్రోట్ కానీ, ఇట్లాగా డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే వాటితో బ్రేక్ చేయాలి. అది కూడా లిక్విడ్ డైట్ని దాంతోనే బ్రేక్ చేయాలి. ఆ తర్వాత మనం మిగతాది, అంటే ఈ బాదం పప్పు తీసుకున్న ఒక 1 అవర్ తర్వాత మనం చక్కగా ఏదైనా ఉడకపెట్టుకున్న కర్రీ కానీ, మన ఇంట్లో ఏదైనా కర్రీ ఉంటుంది కదా, ఆ కర్రీని తీసుకోవాలి. ఆ తర్వాత గంటన్నరకి మళ్ళీ ఇంకొక చిన్న కప్పు కర్రీ తీసుకోవాలి. తర్వాత కావాలంటే మళ్ళీ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇలాగ బ్రేక్ చేయాలి. కానీ ఎగ్తో కానీ, ఎగ్ పదార్థాలతో కానీ అస్సలు బ్రేక్ చేయకూడదు. ఇది రూల్ నెంబర్ 1. అందుకని మనం ఎప్పుడైనా లిక్విడ్ డైట్ నుంచి బయటకు వచ్చేస్తున్నామో అప్పుడు ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఇక తర్వాత విషయం మనం గమనించవలసింది ఏంటి అంటే, కేవలం 5 రోజులే చాలా అంటే, ఒక 5 రోజులు లిక్విడ్ డైట్ చేయండి, తర్వాత మామూలుగా మనం అంతకు మునుపు చెప్పుకున్న కర్రీ డైట్, అంటే అన్నము రోటీలు ఇలాంటివి లేకుండా కేవలం ఉడకబెట్టిన కర్రీలు, గుడ్డుతో ఆమ్లెట్ అలాంటివి చేయండి. అయితే 2 రోజుల నుంచి తినొచ్చు. ఇక ఆ తర్వాత మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ లిక్విడ్ డైట్లోకి వెళ్ళచ్చు. మళ్ళీ లిక్విడ్ డైట్ నుంచి బయటికి రావాలంటే మొదటి రోజు ఆల్మండ్స్, పిస్తా వీటితో తిని, కర్రీస్ అంతా తిని, 1.5 గంటల గ్యాప్తో ఇలాగ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ లిక్విడ్ డైట్ చేయొచ్చు. ఇలాగ 2 నెలల పాటు, అంటే 40 డేస్ to 60 డేస్ మనం ఇలా చేసుకోవచ్చు. ఇంకాస్త పూర్తి వివరాలు కావాలి అనుకుంటే మేము కింద రామకృష్ణ గారి లింక్ కూడా మేము పెడుతున్నాము, దయచేసి అది కూడా చూసి ఫాలో అవ్వండి. మరి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.